హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఏమి ఏమి ఇంట్లోనే మలై బ్రెడ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికి ఏం అవసరం లేదు మనకి జస్ట్ ఒక పాల పౌడరు అలాగే పాలు చక్కెర ఉంటే సరిపోతుంది బ్రెడ్ ప్యాకెట్స్ ఉంటుంది కదా ఇప్పుడు మనకి లాక్డౌన్ కాబట్టి మనం బయట తెచ్చుకొని తినాలన్నా వాళ్ళు ఎట్లా చేస్తారేమో అని మనకు చాలా భయంగా ఉంటుంది ఇంట్లోనే మనం సూపర్గా చేసుకోవచ్చు అనమాట ఇది మనము ఒక గ్లాస్కి చేసామంటే మనకు సుమారుగా ఒక సిక్స్ సెవెన్ పీస్ బ్రెడ్ పీసెస్కి వచ్చేస్తుంది అనమాట ఈజీగా లైట్గా వేసుకున్నామంటే ఇంకా ఎక్కువ వస్తుంది మీకు ఎక్కువ స్ప్రెడ్ చేసుకున్నామంటే తక్కువ వస్తుంది అనమాట చూడండి అలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చూడండి చాలా ఎమ్మెగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా చేయాలనేది కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ కూడా చాలా టేస్ట్గా ఉందన్నమాట దానికి ఫస్ట్ ఒక మందపు ఇట్లా స్లాంట్ గుండా బోలే కావాలన్నమాట అలా ఉంటేనే మనకి కలపడానికి మీగడ సైడ్కి వస్తే మనకి తీసుకోవడానికి ఈజీగా వస్తుంది చూడండి ఇక్కడ ఒక గ్లాసు పాలు తీసుకున్నాను ఇది బాగా మనం ఒక గ్లాస్ పాలుకి మనకు సగం పాలు అయ్యే వరకు బాగా మరిగించుకోవాలన్నమాట అట్లా ఇట్లా ఎందుకంటే ఇలాంటి ప్యాన్లు ఉంటే మనకి మీగడ అనేది సైడ్కి వస్తుంది తీసుకోవడానికి అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా వస్తుందనమాట అందుకోసమని ఇలాంటి ప్యాన్ తీసుకోవాలి ఇలా తీసేసుకొని ఒకవేళ మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ కానీ పర్వాలేదు ఇలా తీసేసుకొని బాగా సగం వర్క్ అయ్యేలాగా మనం కలుపుతూనే ఉండాలి అలా కలుపుతూనే ఉండాలన్నమాట కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ సిమ్లో పెట్టేసి మాత్రం వెళ్ళకూడదు అక్కడే ఉండి చేసుకోవాలి సిమ్లో సిమ్లో పెట్టినామంటే మాడిపోతుంది అనమాట మీగడ అనేది ఫామ్ కాదు అందుకోసమని ఇలా తిప్పుతూ తిప్పుతూనే ఉండాలి చూడండి అలా తిప్పుతూనే ఉండాలి వన్ గ్లాస్ది ఇక్కడ నేను చూపించడానికని వన్ గ్లాస్ చేశాను మీకు కావాలంటే మీరు వన్ లీటర్ మిల్క్ అయినా తీసుకోవచ్చు అనమాట వన్ లీటర్ మిల్క్ తీసుకుంటే హాఫ్ లీటర్ రావాలి అలాగే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటే దాంట్లో పావు పావు మాత్రమే మిగిలాలన్నమాట మిల్క్ అనేది చూడండి మీగడ మొత్తం అలా ఫామ్ అవుతుంది అలా కలుపుతూనే ఉండాలన్నమాట ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఫస్ట్ టైం ఏమైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అనమాట మీకు నోటిఫికేషన్స్ సరిగా రావట్లేదు అంటున్నారు ఏం లేదు ఫ్రెండ్స్ ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీకు నోటిఫికేషన్స్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది అనమాట ఏ వీడియోస్ పెట్టినా ఫస్ట్ వచ్చేస్తుంది మీకు చూడండి ఇప్పుడు పావు కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాను మిల్క్ పౌడరే కంపల్సరీ అనమాట దీనికి మిల్క్ పౌడర్ మనము కల్ కొద్ది కొద్దిగా కలుపుకుంటే లమ్స్ లేకుండా కలుపుకుంటూ తిప్పుకోవాలన్నమాట లేకుండా చూసుకోవాలి అలా వేసేసి ఇది కూడా బాగా కలిపేసేయాలన్నమాట అలా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేయాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేసామంటే చాలా టేస్ట్ వస్తుందనమాట సాల్ట్ వేసినామంటే పిల్లలకి దగ్గు కూడా రాదు ఎక్కువ స్వీట్నెస్ కూడా ఉండదు అనమాట కొంచెం సాల్ట్ అనేది ప్రతి స్వీట్లో వేసామంటే కాఫ్ అనేది రాదు అందుకే నేను ఏ స్వీట్ చేసినా ఏ రెసిపీ చేసినా కొంచెం సాల్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా వేస్తాను కళ్ళు ఉంటే కళ్ళు ఉప్పు వేయచ్చు లేకుంటే మామూలు సాల్ట్ అయినా వేయొచ్చు అనమాట నేను కొద్దిగా కళ్ళు వేస్తాను చూడండి ఇలా తిప్పుతూనే ఉండాలి ఇది కొంచెం స్టిక్కీగా అయిపోతుంది కొంచెం గట్టి పడుతుంది అంతవరకు తిప్పుతూనే ఉండాలి మీగడ చూడండి అలా ఫామ్ అవుతుంటుంది ఆ ఫామ్ అయిన మీగడ కూడా మళ్ళీ మనము పక్కకి తీసుకుంటూ ఉండాలి తిప్పుతూనే ఉండాలి అలా తిప్పుకుంటూనే ఉండాలి చూడండి మనకి ఈ కన్సర్ట్స్లోకి వచ్చేసేయాలన్నమాట చూడండి ఇలా వచ్చేయాలి మీ దగ్గర ఒకవేళ వెనీలా ఏసెన్స్ ఉంటే వెనీలా ఏసెన్స్ అయినా వేసుకోవచ్చు ఒకవేళ వెనీలా ఏసెన్స్ లేకపోతే మీకు ఇష్టం వచ్చిన ఫ్లేవర్ అయినా వేయచ్చాయనమాట ఇప్పుడు ఇందులో కొంచెము నేను షుగర్ ఏం యాడ్ చేయడం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మిల్క్ మేడ్ అనేది యాడ్ చేస్తున్నాను మిల్క్ మేడ్ అనేది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ మిల్క్ పౌడర్లో మనకి షుగర్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వేసే అవసరం లేదు జస్ట్ ఊరికే మనము మిల్క్ మిల్క్ మేడ్ వేస్తే సరిపోతుంది ఒకవేళ మీద దగ్గర మిల్క్ మేడ్ లేకపోతే షుగర్ వేసుకోండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి మిగడ అనేది సైడ్కి అలా పడుతుంది కదా అలా పడుతున్న దాన్ని మొత్తం మళ్ళీ మనం స్పూన్తో అంత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అలానే మొత్తం కలిపేస్తూ ఉండాలి చూడండి మనం ఫ్రెండ్స్ ఇక్కడ మనం వేసింది జస్ట్ ఊరికే వన్ గ్లాస్కే కదా ఎంత ఎంత క్వాంటిటీ వచ్చిందంటే మనకు ఒక కప్ క్వాంటిటీ వస్తుంది ఎందుకంటే దీనికి మనం మిల్క్ మిల్క్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఎక్కువ అనేది వస్తుంది స్వీట్ కూడా పెద్దగా ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం దీంట్లో వేసినది మిల్క్ మేడ్ కదా అందుకోసమని చూడండి అలా కలుపుతూనే ఉండాలా లేకుంటే మాడిపోతుంది ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను అనమాట నెయ్యి వేస్తే కింద అడుగు అంటకుండా మనకి మాడిన వాసన ఏమన్నా ఉంటే కూడా పోతుంది అలాగే మనకి కలిపేటప్పుడు స్మూత్గా బ్యాటర్ అనేది వచ్చేస్తుంది చూడండి అలా కలుపుతూనే ఉండాలి కొంచెం రవ్వ రవ్వగా కావాలన్నప్పుడు తీసేయచ్చు అనమాట మరి మీకు స్మూత్ బ్యాటర్ కావాలన్నప్పుడు కూడా తీసేయచ్చు మేము ఇక్కడ కొంచెం ఉప్మా రవ్వ వస్తుంది కదా ఫ్రెండ్స్ అలా ఉన్నప్పుడు తీసేసాము ఇంకొక మిక్సీ జార్లో బాదం వేసామన్నమాట బాదం మిక్సీలో వేసాను మీరు కావాలంటే బాదాం అలాగే క్యాషోనెట్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ బాదాం వేసాను బాదం వేసేసి మిక్స్ చేసేసాను అనమాట మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇది చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ ఇంట్లో మనం అన్ని వేసాము మా మిల్క్ అలాగే మిల్క్ మేడ్ వేసాము బాదాం వేసాము కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకి బాదం పెడితే కూడా చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా వస్తుంది అందుకోసమే మేమే ఇంట్లో ఓన్గా తయారు చేసినా మాకు ఈ బౌల్ నిండా వచ్చింది వన్ గ్లాస్ పాలు తీసుకుంటే మనకి ఇంత వస్తుంది అనమాట చూడండి ఈ ఈ కంటెంట్స్లో వచ్చేస్తుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా మనము సర్వ్ చేసుకోవచ్చు చల్లగైనా తినచ్చు లేదు అంటే ఇట్లా బ్రెడ్ మీద స్లైసెస్ మీద అయినా మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకొని తినచ్చు మేము డైరెక్ట్గా తిన తింటే మళ్ళీ పిల్లలకి దగ్గు వస్తుందని చెప్పి బ్రెడ్ తీసుకొని బ్రెడ్ మీద బ్రెడ్ మీద ఉన్న స్లైసెస్ మీద ఇలా పూసి ఇలా ఇచ్చేసేసామన్నమాట చాలా ఇంబగింది ఫ్రెండ్స్ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి వీటికి కావాల్సిన ఐటమ్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎలా చేయాలి ఏమనేది కూడా నేను ఒకసారి చెక్ చేస్తాను చూసుకో చూడండి ఫ్రెండ్స్ ట్రై చేయండి చూడండి పైన మనకి చాలా అనమాట ఎక్కువ స్వీట్గా లేదు కరెక్ట్గా సరిపోతుంది పిల్లలకు కూడా పెట్టినామంటే కూడా మనకు వస్తుందనే బాధ లేదు పర్వాలేదు అనమాట అంతే ఫ్రెండ్స్ ఈజీగా మనమే ఇంట్లో మలై బాదం కోవా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా బ్రెడ్ మీద ఇంకా అలా స్ప్రెడ్ చేసేసి ఇంకా మేము సర్చ్ చేసేసుకున్నాము చాలా సూపర్ ఎమీగా ఉంటుంది ఫ్రెండ్స్ దాని మీద కావాలంటే ఇంకొక బ్రెడ్ స్లైస్ మీద ఇంకా ప్లెయిన్ బ్రెడ్ పెట్టైనా ఇచ్చేయచ్చు అనమాట పిల్లలకి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ